హలో బిజీ పీపుల్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు అందరూ? కరోనా దెబ్బకి అందరూ ఇంట్లో బోర్ కొట్టేస్తున్నారు కదా. అయినా ఏం చేస్తాం, బయటికి వెళ్ళలేదు. స్టే హోమ్, స్టే సేఫ్ అంతే. ఎనీవేస్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ లక్ష్మి. దిస్ ఇస్ నాగలక్ష్మి. అండ్ ఇవాళ మీకోసం మీకు ఉపయోగపడే ఒక హ్యాండ్ రైటింగ్, పర్సనల్ హ్యాండ్ రైటింగ్ అనే టాపిక్ ని మీ ముందుకు తెస్తున్నాను. నేను కదండో, మా అమ్మాయి తెస్తుంది. అండ్ మా అమ్మాయి మీకు ఆ వీడియో ఎలా రాయాలి, చిన్నపిల్లలకి ఎలా చెప్పాలి అనేది తెలుసుకొని చెప్తుందంట. చూసేద్దామా? హాయ్, ఐఎమ్ సహస్ర. నేను ఇవాళ కర్సివ్ ఆల్ఫాబెట్స్ రాయబోతున్నాను. లెట్స్ గో. చూసాం కదండి మా అమ్మాయిని. తనే మా అమ్మాయి రాసేస్తుంది చూడండి. ఇవి థర్డ్ ఆల్ఫాబెట్ అంటారు వీటిని. ఇవి దాదాపుగా క్యాపిటల్ లెటర్స్ కోసం కర్సివ్ రైటింగ్ రాసేటప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి. చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారండోయ్. ఈ క్యాపిటల్ లెటర్స్ దాదాపుగా 3 లైన్స్లోనే యూజ్ అవుతూ ఉంటాయి. దాదాపు ఎక్కడో ఒకటి 4 లైన్స్ యూజ్ చేస్తారు. దాదాపుగా ఫస్ట్ 3 లైన్స్లోనే అయిపోతుంది. చాలా చిన్నగా రాస్తుంది కదా మా అమ్మాయి. ఏం పర్వాలేదు, రైటింగ్ నీట్గా రావడానికి చాలా బాగా ట్రై చేస్తుంది. ఎస్, తన క్యాపిటల్ ఎస్ అనేది తన ఫేవరెట్ లెటర్ బికాజ్ షీ సహస్ర తన పేరు. దీని తర్వాత స్మాల్ లెటర్స్ కూడా రాసేస్తుంది. రైటింగ్ కోసం చాలా కష్టపడింది, నేర్చుకుంది కూడా ఇంచుమించుగా చెప్పాలంటే. ఇప్పుడు స్మాల్ లెటర్స్ రాస్తుంది తను. ఇవి రెగ్యులర్గా రాసే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ మీకు బాగా తెలిసిందే కదా. వాడుక భాష దాదాపుగా కర్సివ్ రైటింగ్ అంటే తెలిసిందే కదా. సో చూసేయండి. ఈ ఆల్ఫాబెట్స్ని ఫోనిక్స్ అని అంటారు మెయిన్లీ. ఈ ఫోనిక్స్ సౌండ్స్తో నేర్పిస్తూ ఉంటారు ఐసీఐసి సిలబస్ వాళ్ళు దాదాపుగా. ఈ సౌండ్స్ అనేది అ బ క డ అని చెప్పి అలా నేర్పిస్తారనమాట. ఏబిసిడి అనే రోజులు పోయినాయండి. ఇప్పుడు ఈ జనరేషన్లో సౌండ్స్తోనే నేర్చుకుంటున్నారు పిల్లలు. ఫోనిక్స్ మీద ఒక సాంగ్ ఉంది. చిన్నప్పటి నుంచి నర్సరీలో జాయిన్ చేసినప్పుడు చెప్తారు దాదాపుగా. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆ సాంగ్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.